ఏమే బంగారం, ఈ హారతం ఏంటి, ఈ బొట్టు పెట్టడం ఏంటి, నన్ను ఏమైనా అమ్మోరికి బలిస్తున్నారా? శుభమా అంటే సన్మానానికి వెళ్తూ అదే పాడు మాటలండి, వెళ్ళండి బయలుదేరండి. ఏంటి బయలుదేరండి? బయలుదేరుతున్నాను. అటు కాదు, ఇది ఇటు. ఇటు కదా, నేను ఇంట్లోకి వెళ్తున్నాను. చూసి అలాగే అలాగే. కవర్ చేసుకుందాం. ఏ బంగారం వచ్చా, రా కూర్చో. సభకు నమస్కారం. ఈ రోజు మన పట్టణ చరిత్రలోనే ఓ గొప్ప సుదినం. మన చదరంగం చక్రవర్తి గారు ఉన్న ఊరికి కన్నవారికి ఎంతో గొప్ప పేరు తెచ్చారు. ఈనాడు వారిని పుట్టిన గడ్డ మీద సత్కరించుకుంటున్నందుకు ఆనందిస్తున్నాం. ఇక సన్మాన సభ మొదలవుతుంది, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మన చక్రవర్తి గారిని పూల కిరీటంతో సత్కరిస్తారు. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీమూర్తి ఉంటుందంటారు. అలాగే మన చక్రవర్తి గారిని ఆయన శ్రీమతి జోగులాంబ గారు వెనక ఉండి నడిపించారు. ఏమిటే బంగారం, మీ ఆయన తన పేరు మార్చుకున్నట్టుగా నీ పేరు కూడా మార్చాడా ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు. శ్రీమతి జోగులాంబ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మీ ఆయన నీ కళ్ళు కప్పి సెకండ్ సెటప్ పెట్టాడే, ఈ సంగతి నీకు తెలుస్తుందని సభకొద్దని చెప్పాడు. ఏం మొగుళ్ళు ఏం మగాళ్ళు, ఇంటికి వస్తాడుగా చూస్తాను. అయ్యో బంగారం, ఈ సభకు విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం. చదువులో చచ్చువేదైనా చదరంగంలో గొప్పడి పోయావని సంతోషం పట్టలేక మేమొస్తే ఈ చెత్తమండను పక్కన కూర్చోబెట్టుకుని మా పరుగు తెస్తావా? ఏమే వాడి బుద్ధి లేకపోతే నీకన్నా ఉండదా బరితెగించి వాడు పక్కన కూర్చోడానికి? ఏమంటే మరగుచ్చాడు ఎవడో నోటు కూర్చోటే గుడ్లు అప్పగించి చూస్తారేంటండి? రెండు పీకండి విని. అయ్యో అయ్యో, కన్నోళ్ళు పట్టుకుని ఎంత లేసి మాట్లాడుతున్నావు, ఈ మాయదార్దాన్ వల్ల ఇప్పుడు ఎంత తెగించావరా, ఏ వీడు మనకి దక్కడండి. మర్యాద కలుతారా? ఏట్రా గొడవ, ఎవరు వీళ్ళు? ఓహో అభిమానులా, మాట్లాడు మాట్లాడు. అభిమానులా బొందా, కన్నవాళ్ళని నాటకాలు ఆడుతున్నారు. నాటకాలు ఏంటరా, ఎంత పొగరా నీకు? ఏ ఆప, ఎందుకలా ఎగురుతున్నా? నా కోపం వస్తే ఇలాగే ఎగురుతా. ఎగురుడు ఆపే, ముందు ఎక్కడి నుంచి బయటకు వెళ్ళు. ఓ పని చేద్దాం, నా ఎగురుడు నీ ఊపుడు ఆపి హ్యాపీగా మాట్లాడుకుందాం. ఇది బాగుంది. దేవుడి మీద ఒట్టేసి నిజం చెప్పండి, ఇతను మీ సొంత కొడుకేనా? ఎందుకంటే మాకు కవల పిల్లలు, వాళ్ళకి 3వ సంవత్సరంలో మేము రాజమండ్రి పుష్కరాలకు వెళితే ఒకటి తప్పిపోయాడు. నిజం చెప్పండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. సరే, నేను విషయం అడుగుతాను. అడగండి. తప్పిపోయిన మీ వాడి ఒంటి మీద ఏమున్నాయి? వెంట్రుకలు. అవి అందరికీ ఉంటాయి, ఇంకా ఏమున్నాయి? ఇంకా బంగారు మొలతాడు, పులిగోరు. అయితే మీ వాడే అమ్మా నాన్న, మీరు నా అమ్మా నాన్నలు కాదా? మేం కాదు బాబు, మీ అమ్మా నాన్నలు వాళ్లే. అదే మాట అండి, మీరు కూడా తల్లిదండ్రులు లాంటి వాళ్లే. మేం కన్నాం, మీరు పెంచారు, మాకంటే మీరే గొప్పోళ్ళు. పదండి వెళదాం. బంగారం బంగారం వచ్చేసారా? రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. అబ్బా ఏంటండి ఇది, ఆకు పూజ చేసిన ఆంజనేయ స్వామిలా కలకలలాడిపోతున్నారు. సన్మానం బాగా జరిగిందా? బాగా జరిగిందా అని అడుగుతా ఉంటే పిచ్చి మొహమా, జనంతో సభంతా కిటకిటలాడిపోయింది, ఉపన్యాసాలు హోరెత్తిపోయినాయి, సభంతా చప్పట్లతో దద్దరిల్లిపోయింది, అంతేకాకుండా మెడంతో దండలతో నింపేశారు. అవును, ఒక దండే కనిపిస్తుంది, అవన్నీ అవి అవి వెనకాల ట్రిప్పర్లు వస్తున్నాయి, నోరంతా పెరపెరలాడుతుంది. కొంచెం స్వీట్ అంటే ఒక స్వీట్ అంటే కొంచెం ఆగితే బోల్డ్ అన్ని స్వీట్లు పెడతాను. ఐ లవ్ యూ బంగారం. అవును, మీ గురించి ఎవరైనా మాట్లాడారా? మాట్లాడకపోతే ఊరుకుంటారా? సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే సభకి అధ్యక్షత వహించారు, నన్ను పొగడతలతో ముంచెత్తారు. ఆఫ్టర్ ఆల్ నేను రాష్ట్రానికే ముఖ్యమంత్రిని, నువ్వు చదరంగ ప్రపంచానికే చక్రవర్తి అని నన్ను పొగిడారు. అవును, మీరేమైనా మాట్లాడారా? మాట్లాడకపోతే ఊరుకుంటారంటే అభిమానులు, నేను ఉపన్యాసం మొదలు పెట్టగానే అరగంట సేపు చప్పట్లు దద్దరిల్లిపోయాయి. ఏరా, నువ్వు చదరంగ చక్రవర్తివా? అవును. నీకు ఘన సన్మానం జరిగిందా? జరిగింది. అదేదిరా? ఏది ఎక్కడ పెట్టచ్చా? ఏంటి
ఇంకా ఎందుకు రాబుతాలో, నేను సన్మాన సభకి వచ్చాను. ఏంటి, సన్మాన సభకి వచ్చావా? వచ్చావా? ఎప్పుడు వచ్చావు? ఎందుకు వచ్చావు? నువ్వు ఎక్కడ కూర్చున్నావు? చాలు, ఇన్నాళ్ళు నువ్వు మారుతావని ఓపిగ్గా నేను ఎదురు చూశాను. ఇక లాభం లేదు, నువ్వు మారవురా, నీకు సీట్ లో పెట్టాల్సిందే. నువ్వు ఎక్కడ కూర్చున్నావే? నువ్వు సన్మాన సభకి వచ్చావా? నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వు వచ్చావా? నువ్వు వస్తావు? నువ్వు ఎందుకు వచ్చావే? బంగారం నీకు దండం పెడతానే, దాన్ని కొట్టద్దే. అయ్యో అమ్మ, తన్నొద్దే. ఒళ్ళంతా ఊనమైపోయిందే బంగారం, ఇంకా కొట్టద్దే. అమ్మా అమ్మాయి, ఏమిటి ఆగాచు ఉన్నమ్మా? చూడండి బాబయ్య, సవతి కాదు, చెల్లివారు సౌతి. అవునమ్మా, వీడు నా చిన్న కొడుకు చదరంగం చక్రవర్తి. చిన్నప్పుడే తిరణాల్లో తప్పిపోయాడు. తమ్ముడు అన్నయ్య, వీడిని చూసి వీడే నీ భర్త నువ్వు రెచ్చిపోతున్నావు. వీడి భార్య అమ్మాయి. అవునమ్మా. ఇదంతా తెలియక మిమ్మల్ని నేను చాలా అవమానించాను, నన్ను క్షమించండి. సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అటిగిన రుచి రాత్రి, కౌగిలి అటిగిన కసి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, సన్నజాజి పక్క మీద సంకురాత్రి.